తెలుగు సినీ నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దాదాపు గడిచిన మూడు పర్యాయాల నుంచి హడావుడిగా జరుగుతూనే ఉన్నాయి. నిధులు లేవు, అధికారాలు లేవు, పెద్దగా పలుకుబడి లేదు. కానీ మా సంఘం అధ్యక్ష పదవికి మాత్రం పోటాపోటీ పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఏమో కానీ ఈసారి పోటీ వెనుక ఆసక్తికరమైన విషయం దాగి ఉందని టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో బలంగా వినిపిస్తోంది. మా ఎన్నికల పోటీ ఎంత మంది మధ్య తిరిగినా ప్రతిసారి తెరపైకి వచ్చే అంశం ఒకటి ఉంది. మా సంఘానికి సొంత భవనం అన్నదే ప్రతిసారి కీలక అజెండా. ఈ అజెండా వెనుక మరో అజెండా దాగి ఉందని, దాని ఫలితమే ఈసారి ఎన్నికల పోటీ వెనుక వ్యూహమని టాలీవుడ్ లో వినిపిస్తున్న వదంతి. ఈసారి అధ్యక్ష పదవికి ముందుగా బయటకు వచ్చిన పేరు ప్రకాష్ రాజ్. ఆయన అన్న మాటలు ఓసారి చూద్దాం. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపు ఏడాది కిందట నుంచి మా గురించి ఆలోచిస్తున్నాను, కలిసిన వారితో దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. అసలు మా దేనికోసం? సభ్యుల మధ్య ఐకమత్యం, సభ్యుల సమస్యలు, సభ్యులకు అవసరమైతే ఆదుకోవడం, ఇవే ఇంకా పూర్తిగా జరగడం లేదు. ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కోసం నిధులు తడుముకోవాల్సి వస్తుందని అంటున్నారు. తమ వాటా కట్టలేని చిన్న చితకా నటుల కోసం ఎవరో ఒకరు సాయం పట్టాల్సి వస్తుంది. మా సంఘంలో మెజారిటీ జనాలు చాలా చిన్న చితకా నటులే. వీరికి పింఛన్లు లాంటి వ్యవహారాలు ఉన్నాయి. మిగిలిన వారంతా ఆర్థికంగా బలవంతులు. కానీ వీటికన్నా కూడా ఎప్పుడు ఈ అసోసియేషన్ కు సొంత భవన నిర్మాణం అనేది తెరపైకి వస్తుంది. నిజానికి మన హీరోల్లో క్రిమిలేయర్ జనాలు తలుచుకుంటే ఇది చిటికలో పని. 50 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పారితోషికం తీసుకునే హీరోలు 25 మంది వరకు ఉన్నారు. వీరు తలుచుకుంటే 25 కోట్లు సమీకరించడం పెద్ద కష్టం కాదు. కానీ ముందుగా ప్రభుత్వం నుంచి స్థలం సంపాదించాలని అనుకుంటున్నారు. అలా చేస్తే పెద్దగా ఖర్చు లేకుండానే భవనం నిర్మించుకోవచ్చు. పోనీ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు అలాంటి ఆలోచన చేయడం తప్పు కాదు. అయితే ఈసారి ఎన్నికల్లో కేవలం భవన నిర్మాణం మాత్రమే ఎజెండా కాదని, ఆ భవనానికి పెట్టే పేరు కూడా హిడెన్ ఎజెండాగా ఉంది అని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో వినిపిస్తుంది. మా సంఘానికి సరైన కార్యవర్గాన్ని సమకూర్చి దాని వ్యవహారాలన్నీ గాడిలో పెట్టి ఆ పైన భవన నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నది మెగా క్యాంప్ ఆలోచనగా తెలుస్తోంది. ఇలాంటి పనులు సమర్థంగా చేయాలి అంటే ప్రకాష్ రాజ్ వంటి వారు ఖచ్చితంగా సరిపోతారు, అందులో సందేహం లేదు. పైగా ఆయన తెలంగాణ ప్రభుత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే మెగా క్యాంప్ ఆలోచన అంతటితో ఆగడం లేదని, మా సంఘ భవనానికి నామకరణంపై కూడా దృష్టి ఉందని టాలీవుడ్ లో వదంతులు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చారిటీ మీద బాగా దృష్టి పెట్టారు. ఆక్సిజన్ సరఫరా అన్న కార్యక్రమాన్ని 2 రాష్ట్రాల్లో చేపట్టారు. అభిమానులకు అవసరమైన వారికి ఆయన విరివిగా సాయం చేస్తున్నారు. అందులో భాగంగానే మా సంఘ భవనానికి కూడా ఆయన ఇతోధికంగా సాయం చేసే ఆలోచన చేస్తున్నారని బోగట్ట. కానీ మెగాస్టార్ అలా చేస్తే కనుక ఆయన పేరు టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపోయేలా మా నటీనటుల సంఘ భవనానికి మెగాస్టార్ పేరు పెడితే బాగుంటుందని మెగా క్యాంప్ ఆలోచనగా వినిపిస్తోంది. పైగా మా సంఘం అన్నది అసలు మెగాస్టార్ బ్రెయిన్ చైల్డ్ నే. అయితే తెలుగు సినిమా పరిశ్రమను, తెలుగు వాడి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన నందమూరి తారక రామారావు పేరు పెట్టాలి అన్నది టాలీవుడ్ లోని మరో వర్గం ఆలోచనగా తెలుస్తోంది. మెగా క్యాంప్ ఆలోచనను పసిగట్టిన ఈ వర్గం అందుకే మా మీద పట్టు జారకూడదని పట్టుదలతో ఉంది. అయితే ఈ హిడెన్ ఎజెండా వ్యవహారం మాత్రం కేవలం కీలక వ్యక్తుల డిస్కషన్ లో మాత్రమే వినిపిస్తోందని, ఇంకా టాలీవుడ్ జనాల్లోకి విస్తృతంగా పాకలేదని విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఈ విషయం బయటకు విస్తృతంగా పాకితే మా ఓటు బ్యాంకు వర్గాల వారీగా చీలిపోతుంది. కానీ ఈ విషయాన్ని బయటకు పాకిస్తేనే మంచిదని, సభ్యులకు క్లారిటీ వస్తుందని కొందరు భావిస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగడమే కాకుండా చకచకా దూసుకుపోతున్నారు, ఛానళ్లలో కూర్చుంటున్నారు, విస్తృతంగా మాట్లాడుతున్నారు, ప్యానల్ ను చాలా పకడ్బందీగా కూర్చారు. ఇలా అన్ని విధాలా ముందుకున్నారు. మంచు విష్ణు ఇంకా ప్యానల్ ను ప్రకటించలేదు. సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ తెర వెనుక అన్ని తానే వ్యవహరిస్తున్నారని బోగట్ట. ఈ ప్యానల్, ప్రచారం, ఓటు బ్యాంక్ లాంటి వ్యవహారాలు అన్ని ఆయనే చూసుకుంటున్నారు. విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా ఫోన్ లో వీలైనంత మందితో టచ్ లో ఉన్నారు. నటి జీవిత పోటీ చేస్తారని ప్రకటించినప్పుడు కూడా మోహన్ బాబు ఆమెతోనూ, ఆమె పిల్లలతోనూ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో పెద్దలతో మాట్లాడి ఎలాగైనా ఈ పోటీ అనేది లేకుండా చేసి ఏకగ్రీవం చేయాలన్నది మోహన్ బాబు ఆలోచనగా తెలుస్తోంది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగానే చకచకా దూసుకుపోవాలని, అలా అయితే ఇంతదాకా వచ్చాక ఏకగ్రీవం సాధ్యం కాదనే మెసేజ్ పంపాలని రెండో క్యాంప్ ఆలోచనగా వినిపిస్తోంది. విష్ణు ఇంకా చిన్నవాడని, ఎంతో భవిష్యత్తు ముందు ఉందని నచ్చ చెప్పి విత్ డ్రా చేయించాలని ఉంది. కానీ వెనుక ఉన్న నరేష్ అసలు తగ్గడం లేదని బోగట్ట. ఇలాంటి నేపథ్యంలో ఎన్నిక విషయంలోనే ఇంత పోటీ ఉంటే భవన నిర్మాణం, అలాగే దాని నామకరణం విషయంలో ఇంకెంత పోటీ వస్తుందో అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.